వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చూసుకుంటే టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఏపీఎస్బిటిట్ నుంచి 16 ఫోర్త్ సెమ్ అండ్ ఫిఫ్త్ సెమ్ ఎగ్జామ్స్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో దానికి సంబంధించి ఫీ పేమెంట్ అయితే ఈరోజు నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ నిన్న నైట్ వచ్చేసి మనకి ఎస్బిటిట్ వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ డేట్ వచ్చేసి 3rd అని చెప్పేసి ఈరోజు డేట్ అయితే ఇచ్చారు, బట్ నోటిఫికేషన్ అయితే నిన్న రిలీజ్ అయింది. సో మీరు తమిళనాడు చూసుకుంటే అర్థమై ఉంటుంది అసలు ఏం చెప్పారు అనేది. మనం ఈ డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఏపీఎస్బిటిఎట్ ఎగ్జామినేషన్స్ డిప్లొమా ఎగ్జామినేషన్ ఫర్ రెగ్యులర్ సప్లిమెంటరీ C16 షెడ్యూల్ ఇన్ ఆగస్ట్ సెప్టెంబర్ 2021. పోస్ట్పోన్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇన్ పార్షియల్ మోడిఫికేషన్స్ టు ది లెటర్ క్రెడిటెడ్ ఇన్ ద రిఫరెన్స్. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద డేట్ ఆఫ్ కమిషన్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ త్రూ ఆన్లైన్ C16 అండ్ ER91 స్కీమ్స్ ఈజ్ పోస్ట్పోన్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ అండ్ ది రివైజ్ డేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ ఇన్ ద డ్యూ కోర్స్. దేర్ ఫార్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్యూనికేట్ ద సేమ్ టు ఆల్ ద స్టూడెంట్స్. సో ఏదైతే మనం ఫీ పేమెంట్ ఈరోజు స్టార్ట్ అవ్వాలో సో ఆ పేమెంట్ అయితే మనకి పోస్ట్పోన్ అయితే చేశారు డ్యూ టు టెక్నికల్ రీజన్స్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే మోడిఫై చేశారు. బట్ ఎప్పుడైతే మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి అయితే మనం ఫీ పేమెంట్ అయితే చేయాలి. బట్ ఇప్పుడు ఫీ పేమెంట్ చేసినా సరే మనకి వెబ్సైట్ అయితే వర్క్ అవ్వట్లేదు. ఒకవేళ వర్క్ అయ్యి మీ మనీ కట్ అయినా సరే మనీ క్రెడిట్ అవుతుంది కానీ మనకు హాల్ టికెట్ అయితే రాదు. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చాక నేనైతే వీడియో చేస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.